పరిస్థితి బాగాలేదండి. మేము రోడ్డు మీద వచ్చినాం, మాకు ఆట నడుస్తలేదు, మేము ఉండే పరిస్థితి లేదు. మేము బతుకు ఉన్నామంటే ఉన్నామండి. ఎట్లా ఉన్నాళ్ళకు మంచి కట్టలు కట్టలు లోపల తీసుకుపోయి ఇచ్చారు, మీకు ఇచ్చేది లేదని మంచి కుర్చీలు వేసుకొని కూర్చున్నారు. అదేం పద్ధతి? మొత్తానికి కార్పొరేటర్ గారు పనితీరు కార్పొరేటర్ లేరు, ఇవ్వలేరండి. వాళ్ళ అవసరం ఉందని మన దగ్గరకు వస్తున్నారు, అవసరం అయిపోయినాక నువ్వు ఓవర్ అని అడుగుతున్నారు. ఇప్పుడు రోడ్డు మీద వచ్చి నిలబడ్డాము. సరే, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎన్నికలకు ఇండ్లకు జొర్రి ఇండ్లలో ఇచ్చారు. ఇప్పుడు ఏమో కాడమలకు ఒక సగం వాళ్ళకు ఇచ్చారు, సగం వాళ్ళకి ఏమీ ఇయ్యలేదు. మరి మేము రోడ్ల మీద నిలబడితే బాగుందా? గల్లి గల్లికి ఇచ్చిపోయాను, ఇండ్లకి వచ్చి ఇచ్చిపోయాను. మాకేమో రోడ్ల మీద నిలబెట్టిండు సారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏది గెలుస్తుంది అంటారు మీరు? టీఆర్ఎస్ఆ, బీజేపీ, కాంగ్రెస్? ఏదైతుందో అది వరకు ఎట్లా. మీరేమనుకుంటున్నారు? మేమేమి అనుకోలేదు సారు, అవి వరకు వేసే వరకు చూద్దాం. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? ఏం బాగలేదు. ఓకే, ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరు నెగ్గే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు? ఎవడైతే ముందు డబ్బు కొట్టుకుంటాడో వాడే. ఇప్పుడు కేసీఆర్ గెలవాలని ఆయన డబ్బు కొట్టుకున్నాడు, ఈ 10,000 గురించి ఇలాగైనా ఓట్స్ వస్తాయనేసి. ఏదో ఒక డబ్బు కొట్టుకుంటేనే కదా వాళ్ళు గెలిచేది, అందుకనే ఫస్ట్ స్టెప్ ఎత్తిండు అతను. 10,000 కూడా ఓన్లీ ఎలక్షన్ కోసం ఇస్తున్నాడు? అవును, గ్యారంటీ. నిజంగా వరద బాధితులకి సహాయం అందే అవకాశాలు ఉన్నాయంటారా లేదంటారా? లేదు లేదు. సరే, ఈ మూడు పార్టీల్లో ఏది గెలుస్తుంది? ఇప్పుడు ఆయన డప్పు కొట్టుకున్నాడు కాబట్టి ఆయన తిండి తింటాడు కాబట్టి ఆయనే గెలుస్తాడు, తప్పదు.